హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెల్కమ్ టు తెలప్ టెక్నాక్ ప్రింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కొన్ని యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ గురించి అయితే చూద్దాం యూస్ఫుల్ గాజెట్స్ అన్ని కూడా మీరు నా టేబుల్ మీద అయితే చూస్తున్నారు ఈ గ్యాడ్జెట్స్ అన్ని మీ ఇంట్లో కానీ మీ ఆఫీస్ లో కానీ మీ ట్రావెలింగ్ లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఉపయోగపడతాయి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ప్రెసెంట్ అయితే నా దగ్గర తొమ్మిది గ్యాజెట్స్ అయితే ఉన్నాయి ఈ తొమ్మిది గ్యాడ్జెట్స్ అన్ని కూడా ఐదు వందల రూపాయలు లోపే వస్తాయి ఆవరేజ్ ప్రైస్ వచ్చేసరికి నూట యాభై నుంచి మూడు వందలు అనమాట ఐదు వందలు ఏదో ఒక గ్యాడ్జెట్ అయితే ఉందనమాట అండ్ ఈ తొమ్మిది గ్యాజెట్స్ లో ఒకే ఒక గ్యాడ్జెట్ మాత్రం ఐదు వందలకి కొద్దిగా ఎక్కువ ప్రైస్ ఒక వంద రూపాయలు ఎక్కువ ప్రైజ్ అయితే ఉంది బట్ వంద రూపాయలు ఎక్కువ ప్రైస్ ఉన్నా గానీ అది చాలా చాలా వత్తి గ్యాడ్జెట్ అనమాట అండ్ ఈ తొమ్మిది గ్యాడ్జెట్స్ కాకుండా నా దగ్గర ఇంకొక బోనస్ గ్యాడ్జెట్ కూడా ఉంది అది కూడా మీకు ఒకవేళ యూస్ఫుల్ అయితే యూస్ఫుల్ అవ్వచ్చు మొత్తం కలిపి ఈ వీడియోలో మీకు పది గ్యాడ్జెట్స్ అయితే నేను మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలో ఫస్ట్ గ్యాడ్జెట్ వచ్చరికి కేబుల్ ప్రొటెక్టర్ ఈ కేబుల్ ప్రొడెక్టర్ ఏముంది భయ ప్రతి వాళ్ళు చెప్పారు కదా అందరికీ తెలుసు అని మీరు అనుకోవచ్చు బట్ ఇంకా ఎవరన్నా కేబుల్ ప్రొటెక్టర్స్ వాడకపోతే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి అమెజాన్ లో అయితే ఇది మీకు ఎనభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది ఎనభై తొమ్మిది రూపాయలకి ఇట్లా రెండు స్ట్రిప్స్ అయితే వస్తాయి ఒక్కొక్క దాంట్లో నాలుగు అయితే ఉంటాయి మొత్తం ఎనిమిది అయితే ఉంటాయి లేదా ఒకవేళ మీరు బయటకెళ్తే యాభై రూపాయలకి రెండు అయితే ఇస్తారు ఖచ్చితంగా ఇదైతే కొని పెట్టుకోండి ఛార్జెస్ కి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అప్పుడప్పుడు మనం ఛార్జర్స్ ని ట్రావెలింగ్ అప్పుడు చుట్టేస్తా ఉంటాం అట్లా చుట్టేసేటప్పుడు ఆ కేబుల్ జాయింట్ దగ్గర హార్డ్ ఫోల్డ్ అయిపోయింది బలవంతంగా ఫోల్డ్ అయిపోయింది అది మీకు ఆన్ టైమ్ ఆ కేబుల్ అయితే చిట్లు పోయి వైర్లు అయితే బయటకు వచ్చేసి ఆ కేబుల్ అయితే పాడైపోయింది ఈ కేబుల్ ప్రొటెక్టర్స్ ఉంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి అయితే మీకు అయితే పడేస్తున్నాయి ఈ కేబుల్ ప్రొటెక్టర్స్ అయితే అందరికి తెలుసు బట్ ట్ అందరికి తెలిసినా కానీ ఇంకా ఎవరైనా కొనుక్కోకపోతే లేదు మీ ఇంట్లో ఉన్న కేబుల్ ప్రొటెక్టర్స్ ఒకవేళ అయిపోయినా కానీ ఖచ్చితంగా వీటిని అయితే కొనుక్కోండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సిన మస్ట్ యూస్ఫుల్ గ్యాజెట్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ గ్యాజెట్ వచ్చరికి త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ దేవుంది పోయా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కదా అని మీరు అనొచ్చు కాబట్టి వీటిలో స్పెషాలిటీ ఏంటంటే వీటి ప్రైస్ ఇవి జస్ట్ నేను కొనింది వచ్చరికి నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఉన్నా ప్రెసెంట్ వీటి ప్రైస్ వచ్చరికి అమెజాన్ లో నూట యాభై రూపాయలు అయితే ఉంది మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారు ట్రైన్ లో బస్సులు ఎక్కువ తిరుగుతారు సో అట్లా ఇయర్ ఫోన్స్ అన్ని తరచుగా నేను పోగొట్టుకుంటా ఉంటాను వారానికి మూడు ఇయర్ ఫోన్స్ ఖచ్చితంగా పోగొట్టుకుంటానంటే మాత్రం మీరు కాస్ట్లీ ఫోన్స్ కొనలేరు కాస్ట్లీ ఫోన్స్ కొనలేని వారికి అండ్ చీప్ అండ్ బెస్ట్ మంచి ఇయర్ ఫోన్స్ కావాలనుకున్న వాళ్ళకి అయితే మాత్రం ఇవి చాలా చాలా మంచి జాయిస్ అయితే అవుతాయి మనకి నార్మల్ బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో దొరికే రెండు వందల రూపాయలు ఫోన్స్ మూడు వందల రూపాయలు ఫోన్స్ ఈవెన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో దొరికే మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఇయర్ ఫోన్స్ తోటి కంపేర్ చేసినా గానీ నూట ఇరవై తొమ్మిది రూపాయలకి వీటి క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఖచ్చితంగా ఆ కి అయితే మాత్రం వచ్చి అని చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు ఫ్రీక్వెంట్ గా ఇయర్ ఫోన్స్ పోగొట్టుకుంటా ఉంటే మాత్రం చీప్ అండ్ బెస్ట్ ఇయర్ ఫోన్స్ ట్రై చేయాలనుకుంటే మాత్రం వీటిని ట్రై చేయండి నెక్స్ట్ ఈ మల్టీ పోర్ట్ డేటా కేబుల్ సెట్ అనమాట ఇది మీకు మూడు వందల అరవై రూపాయలు అయితే ఉండేది ఈ పౌచ్ మీరు ఓపెన్ చేస్తే దీనిలో మొత్తం మీకు నాలుగు పోర్ట్స్ గల వైర్స్ అయితే ఉంటాయి ఫస్ట్ మీకు టైప్స్ టూ టైప్స్ ఒక వైర్ అయితే ఉండేది డేటా కేబుల్ వైర్ అయితే ఉండేది దాని తర్వాత ఈ టైప్ సి పోర్ట్స్ కి ఇంకా రెండు అడాప్టర్స్ అయితే వస్తాయి మైక్రో ఎస్బీ అడాప్టర్ ఒకటి ఉండేది అండ్ లైటింగ్ అడాప్టర్ ఒకటి ఉండేది అండ్ దాని తర్వాత మీకు ఈ ఏ లాప్టాప్ అడాప్టర్ కూడా ఉండదు మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే దీన్ని మీరు ఆ ల్యాప్టాప్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ దీంతో పాటు ఒక సిమ్ ఇజెక్టర్ టూల్ ఉండేది పౌచ్ లో మీకు ఒక మైక్రో ఎస్ డి పెట్టుకోవడానికి స్లాట్ ఉండి రెండు నానో సిమ్ కార్డు పెట్టుకోవడానికి స్లాట్ అయితే ఉండి సో ఒకవేళ మీ దగ్గర అన్ని రకాల ఫోన్స్ ఉన్నాయి మైక్రో ఎస్బీ ఉన్న ఫోన్ ఉంది టైప్ సి పోర్ట్ ఉన్న ఫోన్ ఉంది అండ్ లైట్నింగ్ ఉన్న ఫోన్ ఉంది అండ్ అట్లాగే ల్యాప్టాప్ కూడా మీరు యూజ్ చేస్తారు అన్ని కేబుల్స్ నేను డేటా ట్రాన్స్ఫర్ కోసం క్యారీ చేయలేను అనుకుంటే మాత్రం ఈ మల్టీ డేటా కేబుల్ సెట్ అయితే మాత్రం మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మీకు హై స్పీడ్ ట్రాన్స్ఫర్ కి సపోర్ట్ చేస్తాయి అండ్ అట్లాగే ఒకవేళ మీరు డివైసెస్ ని చార్జ్ చేయాలనుకున్నా గానీ ఈ కేబుల్స్ అయితే మీకు అప్ టు సిక్స్టీ వాట్ ఛార్జింగ్ స్పీడ్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తాయి సో ఒకవేళ మీ దగ్గర ఎక్కువ డివైసెస్ ఉన్నాయి ఎక్కువ కేబుల్స్ మీరు క్యారీ చేయలేకపోతున్నారు షార్ట్ అండ్ స్వీట్ గా చిన్న కేబుల్స్ అయినా పర్లేదు అన్ని రకాల కేబుల్స్ ని నేను కవర్ చేసేయాలి అనుకుంటే మాత్రం ఇదైతే మీరు కొనుక్కోండి మూడు వందల అరవై రూపాయలు అయితే ఉండేది ప్రైస్ అండ్ దాని తర్వాత గ్యాజెట్ వచ్చరికి ఈ కేబుల్ ఆర్గనైజర్ స్టిక్కర్స్ ఈ కేబుల్ ఆర్గనైజర్ స్టిక్కర్స్ వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు అయితే ఉంటాయి సో ఇవి మీ దగ్గర ఒకవేళ ఎక్కువ కేబుల్స్ ఉన్నాయి అనుకోండి వాటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇవి మీకు బాగా అయితే యూజ్ అవుతాయి మా దగ్గర ఎక్కువ కేబుల్స్ ఉంటే ప్రాబ్లమ్ ఏంటంటే వాటిని చుట్టినా గానీ అవి చుట్టినట్టు ఉండవు అనమాట చుట్టినా గానీ అవన్నీ పోయి కేబుల్స్ అన్ని ఒక దగ్గర బట్టి పడిపోతా ఉంటాయి ఈ స్టిక్కర్స్ ఉండటం వల్ల ఆ ప్రాబ్లం నుంచి అయితే మనం బయట పడచ్చు మీరు ఏ కేబుల్ అయితే ఆర్గనైజ్ చేసారు ఏ కేబుల్ అయితే మీరు చుట్టుకున్నారు ఆ కేబుల్ కి ఈ స్టిక్కర్ వేసేస్తే సరిపోయింది అవి మీకు ఇంకా ఎక్కడికి వెళ్ళో స్టిక్కర్ వేసారు కాబట్టి అట్లా పడు ఉంటాయి అనమాట మొత్తం మీకు ఐదు రోల్స్ అయితే ఉంటాయి మీరు మీ కేబుల్ సైజ్ కి తగ్గట్టు ఎంత స్టిక్కర్ పడితే అంత స్టిక్కర్ మీరు సిజర్ బట్టి అయితే కట్ చేసుకోవచ్చు సో కస్టమైజబుల్ గా రావడం వల్ల మీరు ఈ స్టిక్కర్స్ ని ఎంత పెద్ద కేబుల్స్ కైనా వాడచ్చు ఎంత చిన్న కేబుల్స్ కైనా కానీ వాడచ్చు అండ్ ట్రావెలింగ్ లో కూడా మీకు బాగా యూజ్ అవుతాయి మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు చార్జర్ కేబుల్స్ అవి కానీ ఇవి కానీ చుట్టేసి రెండు సైడ్ లా స్టిక్కర్లు మీకు ఇంకా చుట్టినట్టే చెక్కుండా అంతే ఉంటాయి ఖచ్చితంగా ఇదైతే మాత్రం యూస్ఫుల్ అవుతాయి కొనుక్కోండి రెండు వందల ముప్పై రూపాయలు అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చరికి ఇయర్ ఫోన్స్ పౌచ్ దీని ప్రైస్ వచ్చరికి నూట యాభై రూపాయలు అయితే ఇది మీరు ఇయర్ ఫోన్స్ కైనా వాడొచ్చు మెమరీ కార్డులకైనా వాడచ్చు దేనికైనా వాడచ్చు నేనైతే దీని పర్సనల్ గా మెమరీకి వాడుతున్నా దీని నిండా మెమరీ కార్డు లో ఉంటాయి నాకైతే మెమరీ కార్డ్ అండ్ ఇయర్ ఫోన్స్ రెండు అయితే వాడతా నూట యాభై రూపాయలు ఉంటది మంచి ప్రొటెక్షన్ ఉంది అండ్ చిన్నగా ఉంది చేతులు అయితే సరిపోతుంది నార్మల్ గా మెమరీ కార్డు పౌచెస్ అయితే పెద్ద పెద్దగా ఉంటాయి మన అరచేయి అంత ఉంటాయి అదే ఇది అనుకోండి అరచేయిలో సగం కూడా లేదు సో అందుకని తీసుకున్నా నూట యాభై రూపాయలకి ఇది కూడా ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది మీరు ఇయర్ ఫోన్స్ అండ్ మెమరీ కార్డ్స్ ఎక్కువ క్యారీ చేసే వాళ్ళయితే అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసరికి జెబ్రానిక్ స్మార్ట్ ప్లగ్ అనమాట ఇదే కొద్దిగా మన ఈ లిస్ట్ అంతట్లో కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే ఉండేది ఇది స్మార్ట్ ప్లగ్ అనమాట ఇది మీకు మాక్సిమం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వాట్ రెసిస్టివ్ కెపాసిటీ తోటి అయితే వస్తుంది ఈవెన్ ఈ ప్లగ్ కి మీరు ఏసీ హీటర్ ఇట్లాంటి పెద్ద పెద్ద గ్యాజెట్స్ కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు దీన్ని మీకు సపరేట్ యాప్ అయితే ఉండి జెబ్ హోమ్ అని చెప్పి యాప్ అయితే ఒకటి ఉండద్ది ఆ యాప్ తోటి మీరు మీ ఫోన్ ని ఈ ప్లగ్ అయితే కనెక్ట్ చేయొచ్చు సో ఈ ప్లగ్ కనెక్ట్ అయి ఉన్న దేని నేనే యాప్ ద్వారా మీరు అయితే కంట్రోల్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైట్స్ ఉన్నాయి కదా ప్రెసెంట్ నా స్టూడియో లైట్స్ ఉన్నాయి కదా ఈ స్టూడియో లైట్స్ ని నేను ఈ ప్లగ్ గానీ కనెక్ట్ చేశాను అనుకోండి యాప్ ద్వారా నేను ఆ స్టూడియో లైట్స్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు ఈవెన్ దీనికి ఎలక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది మీ ఇంట్లో ఒకవేళ ఎలక్సా గానీ గూగుల్ అస్టెంట్ గానీ ఉంటే వాటితోటి ఇదైతే కనెక్ట్ అవుతుంది అంటే మీరు హే ఎలక్సా టర్న్ ఆఫ్ ది లైట్స్ అనగానే ఇలా లైట్స్ దాని తర్వాత హే ఎలక్సా టర్న్ ది లైట్స్ అనగానే ఇలాగ లైట్స్ అయితే మళ్ళీ ఆన్ అవుతాయి నా దగ్గర అయితే మా ఇంట్లో అయితే ఎలక్సా లేదు నేను పర్సనల్ గా రిమోట్ తో ఆపరేట్ చేసా జస్ట్ మీకు ఎలా వర్క్ అవుతుందో చూపించడానికి లేదు అంటే ఫోన్ లో యాప్ ద్వారా కూడా మీరు ఈ ప్లగ్ కనెక్ట్ అయిన డివైస్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు లేదు యాప్ లో అన్ని కాదనుకుంటే ఈ ప్లగ్ కూడా మీకు సైడ్ బటన్ అయితే ఉండిద్ది ఈ బటన్ నొక్కినా ఆన్ ఆఫ్ అయ్యింది లేదు మీరు సాకెట్ పడతారు కదా ఆ బటన్ నొక్కినా ఆన్ ఆఫ్ అయ్యింది సో అట్లనే మీరు వాడుకోవచ్చు సో ఈ యొక్క స్మార్ట్ ప్లగ్ మీ దగ్గర ఉంటే ఈ ప్లగ్ కనెక్ట్ అయిన ప్రతి ఒక్క డివైస్ కూడా మీకు స్మార్ట్ అయితే అయిపోతుంది మీరు మీ ఫోన్ ద్వారా గానీ ఎలెక్సా ద్వారా గానీ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఖచ్చితంగా వర్త్ గ్యాజెట్ అని చెప్పుకోవచ్చు ఒకసారి ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ గ్యాజెట్ వచ్చరికి ఈ బబుల్ లిఫ్టర్ ఈ బబుల్ లిఫ్టర్ మీరు మన బబుల్స్ ఉంటాయి కదా వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా వాటర్ క్యాన్స్ నార్మల్ గా మనం ఇట్లా వంగి తీయాల్సి వస్తుంది నాకైతే అట్లా వంగి తీస్తున్నప్పుడు బ్యాక్ పెయిన్ అయితే చాలా వస్తుంది సో ఇది మన బబుల్స్ ఉంటాయి కదా బబుల్ ఆ మౌత్ ఉంటది కదా ఆ మౌత్ లోకి పెట్టేసి మనం సింగిల్ హ్యాండ్ తో లిఫ్ట్ చేసి ఈజీగా వంగకుండా బబుల్స్ అయితే లోపల పెట్టుకోవచ్చు బయట నుంచి లోపలికి సో దీని ప్రైస్ వచ్చరికి సింగిల్ హోల్డర్ గానీ మీరు కొనుక్కోవాలనుకుంటే నూట తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది లేదు డబుల్ పేర్ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలైతే ఉంది లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకసారి చెక్ చేయండి అండ్ నెక్స్ట్ గ్యాజెట్ వచ్చరికి థర్టీ వన్ మల్టీ స్క్రూ డ్రైవర్ కిట్ అనమాట ఇదైతే నూట నలభై తొమ్మిది రూపాయలైతే ఉంది అమెజాన్ లో బట్ నేను ఇదైతే అమెజాన్ లో అయితే కొనుక్కోలేదు నేను బయట కొనుక్కున్నా బయట నాకు ఇది వంద రూపాయలకే వచ్చేసింది సో మీరు బయట కొనుక్కోవచ్చు అమెజాన్ లోనే కొనుక్కోవచ్చు నూట నలభై తొమ్మిది రూపాయలకి దీలో మీకు థర్టీ వన్ సెట్స్ ఆఫ్ డిఫరెంట్ స్క్రూ డ్రైవర్ బిట్స్ అయితే ఉంటాయి సో మీకు కావాల్సిన సైజ్ స్క్రూ డ్రైవర్ మీకు కావాల్సిన షేప్ స్క్రూ డ్రైవర్ మీకు ఎల్కీ కావాలా అది ఉంటుంది అండ్ స్టార్ స్క్రూ డ్రైవర్ కావాలా అది ఉంటుంది లేదు స్లైడ్ కావాలా అది ఉంటుంది ఏ స్క్రూ డ్రైవర్ బిట్ కావాల్సి ఉంటే ఆ స్క్రూ డ్రైవర్ బిట్ అయితే దిలో ఉంటుంది ముప్పై ఒక్క రకాల డిఫరెంట్ డిఫరెంట్ స్క్రూ డ్రైవర్ బిట్స్ అయితే దిలో ఉంటాయి ఒకవేళ మీకు బయట ఆఫ్లైన్ లో దొరకపోతే మాత్రం అమెజాన్ లో అయినా గానీ నూట నలభై తొమ్మిది రూపాయలు ఖచ్చితంగా వత్తి అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మస్ట్ హ్యావ్ గ్యాజెట్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ గ్యాజెట్ వచ్చరికి అమెజాన్ బేసిక్స్ ల్యాప్టాప్ స్టాండ్ మీ దగ్గర గానీ ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే ఖచ్చితంగా ఒక ల్యాప్టాప్ స్టాండ్ అయితే కొనుక్కోండి ఈ అమెజాన్ బేసిక్స్ ల్యాప్టాప్ స్టాండ్ వచ్చరికి నాలుగు వందల నలభై రూపాయలు అయితే ఉంది సో ఇదైతే మీకు అల్యూమినియం స్టాండ్ అనమాట బిల్డ్ క్వాలిటీ అయితే మొత్తం ఎక్సలెంట్ ఉంటది అండ్ దీని హైట్ అడ్జస్ట్మెంట్ వచ్చి మొత్తం మీకు ఫైవ్ లెవెల్స్ అయితే ఉంటాయి మీరు కానీ ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్ ల్యాప్టాప్ మీరు ఎక్కువ చూస్తారనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ స్టాండ్ అయితే కొనుక్కోండి ఎందుకంటే మీరు ల్యాప్టాప్ చూసేటప్పుడు పోషర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ల్యాప్టాప్ నార్మల్ గా ఫ్లాట్ గా పెట్టేసుకొని మీరు యూజ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీకు నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది ఈ ల్యాప్టాప్ స్టాండ్ ఉండటం వల్ల మీరు నార్మల్ గా ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ కీబోర్డ్ ఏరియా అనేది కొద్దిగా రేజ్ అయి ఉండదు అనమాట అలా రేజ్ అయి ఉండటం వల్ల మీరు ల్యాప్టాప్ లో టైప్ చేస్తున్నప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండేది అండ్ మోర్ ఓవర్ మీకు మెడ నొప్పులు భుజాల నెప్పులు నరు నెప్పులు రాకుండా అయితే ఉంటాయి సో ఈ యొక్క చిన్న గ్యాజెట్ వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట ల్యాప్టాప్ ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి ల్యాప్టాప్ స్టాండ్ అయితే ఒకటి కొనుక్కోండి ఈ ల్యాప్టాప్ స్టాండ్ కొనమని చెప్పట్లేదు మీ కంఫర్ట్ మీకు ఇష్టం వచ్చే ల్యాప్టాప్ స్టాండ్ అయితే ఒకటి కొనుక్కోండి దీని పర్టికులర్ లింక్ వచ్చరికి డిస్క్రిప్షన్ లో ఉండేది సో ఇంకా మన తొమ్మిది బోనస్ గ్యాజెట్ కైతే వచ్చా ఈ గ్యాజెట్ వచ్చేసరికి ఇది ఒక ఎస్ఎస్డి పౌచ్ అనమాట నా దగ్గర శాంసంగ్ టీ సెవెన్ పోర్టబుల్ ఎస్ఎస్ అయితే ఉంది ఆ ఎస్ఎస్ డి పెట్టుకోవడానికి ఈ పౌచ్ అయితే కొన్నాను సో మీ దగ్గర కూడా ఒకవేళ సాంసంగ్ టీ సెవెన్ ఎస్ఎస్డి ఉంటాయి మీరు కూడా ఈ పౌచ్ అయితే కొనుక్కోవచ్చు ఈ పౌచ్ ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల అయితే ఉండదు బట్ ఈ పౌచ్ లోపల మెటీరియల్ అయితే మాత్రం సూపర్ ఉంటది మైక్రో ఫాబ్రిక్ మెటీరియల్ అయితే ఉండదు అనమాట చాలా చాలా సాఫ్ట్ అయితే ఉండదు మీరు ఆ ఎస్ఎస్డి కనే కాకపోవచ్చు మీ దగ్గర ఏదైనా హార్డ్ డిస్క్ లు ఉన్నా కానీ ఆ పర్టికులర్ హార్డ్ డిస్క్ మోడల్ కొట్టేసి పౌచ్ అని కొట్టండి ఇట్లాంటి పౌచ్ వస్తాయి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి ఒకవేళ మీ దగ్గర లు హార్డ్ లు ఎక్కువ ఉంటాయి ఇది ఆప్షనల్ గ్యాజెట్ అనమాట అందరికి యూజ్ అయ్యని చెప్పట్లేదు ఎక్స్నల్ లు గానీ హార్డ్ డిస్క్ లు గానీ వాడే వాళ్ళకి ఇదైతే యూజ్ అయ్యింది సో ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి సో ఇది ఈ ఈడియోకి అయితే ఈ వీడియోలో చెప్పిన ఈచ్ అండ్ ఎవరీ గ్యాజెట్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ గ్యాజెట్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆ లింక్స్ ని యూజ్ ట్రై చేయండి దాని వల్ల మన ఛానల్ కి ఎంత కొంత అప్లేట్ కమిషన్ అయితే వస్తుంది అండ్ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం చాలా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చాలా చూస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ చేయండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయిపోయే టైంకి ఖచ్చితంగా మనం యూట్యూబ్ లో హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కావాలి సో సపోర్ట్ చేస్తే ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళా నెక్స్ట్ షోర్ కలుస్తాను బై బాయ్